ఏపీ తెలంగాణ అసలు ఎవరి కోసం సెక్రటరీ డెమోలిషన్, ఎవరి కోసం కొత్త సెక్రటరీయేట్, ఎవరికి అర్థం కాని విషయం. చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. దురదృష్టకరం, తెలంగాణలో న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. ఎప్పుడన్నా ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్ పొరపాటు చేస్తే జ్యుడిషియరీ స్టెప్ ఇన్ అయ్యేది. ఈరోజు తెలంగాణలో ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ద జ్యుడిషియరీ ఆఫ్ తెలంగాణ, దట్ దిస్ రేప్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ బ్రాడ్ డే లైట్, దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ కుడ్ నాట్ బి స్టాప్డ్ బై ద కోర్ట్స్. మరి హైకోర్టులో ఇది ఈ డెమాలిషన్ నిలిపివేయలేమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే లోపడగా డెమాలిషన్ చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దిగజారి కేసీఆర్ ప్రభుత్వం మరి ప్రవర్తిస్తుందో అందరం ఆలోచన చేయాలి. ప్రపంచం మొత్తం, మానవ జాతి మొత్తం, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కరోనా వ్యాధితో మరి కుదేలైపోతుంటే, హ్యుమానిటీ ఈజ్ ఫేసింగ్ ఏ క్రైసిస్, కేసీఆర్ మాత్రం ఆయన మూఢనమ్మకాలు మరి మరేందో గాని ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు లైఫ్ ఉన్న సెక్రటరియేట్ బిల్డింగ్స్ ని డెమాలిష్ చేసి 1000 కోట్లతో కొత్త భవనాలు కట్టడం, ఇది నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేరు, రైతులకి రుణమాఫీ ఇవ్వరు, విద్యార్థులకి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇవ్వరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వరు, మిడ్ డే మీల్ స్కీమ్స్కి ఇవ్వరు, ఎస్సీ ఎస్టీ బీసీలకి లోన్లు ఇవ్వరు. కానీ సెక్రటరియేట్ కూల్చేసి కొత్త భవనం కోసం, ఇది దిస్ ఈజ్ ఎ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్, దానికి ఏ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గమనించాలి, ఈ తుగ్లక్ ప్రభుత్వంలో, మరి ఒక పిచ్చి తుగ్లక్ రాజ్యంలో ఒక్క కుటుంబం బాగుపడడానికి మన అందరం బలైపోవాలనా? సమాజంలో అన్ని వర్గాలు, ఇది సెక్రటరీ ఎవరి ఆస్తి? ఇది మన అందరి ఉమ్మడి ఆస్తి. కూలగొట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆడ కొత్త బిల్డింగ్ ఎవరికి అవసరం? ఇంత విలాసవంతమైన జీవితం ఎవరికి అవసరం? 1,00,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఎవరికి అవసరం? కోట్ల రూపాయల కార్లు ఎవరికి అవసరం? చార్టర్డ్ ఫ్లైట్లు ఎవరికి అవసరం? కల్వకుంట్ల కుటుంబానికి, ఇంకెవరికి ఈ రాష్ట్రంలో కాదు. ఇది రియలీ రియలీ ఇట్స్ ఎ వెరీ సాడ్ డే. నేను ఒక రాజకీయవేత్తగా, ఒక ఎంపీగా, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక పౌరునిగా కేసీఆర్ నీకు సిగ్గుచేటు చెప్తూ మనవిస్తున్నాను. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఆ సెక్రటరియేట్ బిల్డింగ్, మేము అందరం మంత్రులు ఉన్నాం, చాలా బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లల్లా 2012-13 పూర్తయిన బిల్డింగ్లు, వాటిని కూల్చివేయడం అంటే అసలు దీనికి ఏమన్నా, ఇది ఒక ప్రజాస్వామ్యమా? మనం నార్త్ కొరియాలో ఉన్నావా, బర్మాలో ఉన్నావా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా? అండ్ జ్యుడిషియరీపై కూడా మా పూర్తి తెలంగాణ పబ్లిక్ ఇస్ టోటలీ డిసప్పాయింటెడ్ ఇన్ ద జ్యుడిషియరీ.